నోట్ల రద్దు అనంతరం అందుబాటులోకి వచ్చిన 2000 రూపాయల నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది నవంబర్లో సర్క్యులేషన్ లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో 2000 నోట్ల రూపాయల సంఖ్య 223.3 కోట్లేనని రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇది 1.75% సమానమని పేర్కొన్నారు. 2018 మార్చిలో 336.3 కోట్లు 2000 రూపాయల నోట్లున్నాయన్నారు. ఆర్బీఐ తో సంప్రదించి నోట్ల ముద్రణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నల్లధనం వెలికితీత పేరుతో 2016 నవంబర్ 8న పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసింది.